ఏడుంటారో తెలువది ఎట్లుంటారో తెలువది కూసున్న చోట కదలకుండానే లక్షలు కోట్లు కమాయిస్తుంటారు నిమిషాలలోనే అకౌంట్లు ఊర్చి వడేస్తారు అకౌంట్ మనదే పైసలు మనయే కానీ తాళం చెయ్యి మాత్రం ఆళ్ళ చేతిలో ఉంటది ఆవ్ సైబర్ దొంగల ముచ్చటనే చెప్తున్నా ఇన్నదులు ఆఫర్లని డిస్కౌంట్లని ఫోన్లు చేసి అకౌంట్ వివరాలు కనుక్కొని పైసలు కొట్టేసేటోళ్ళు కానీ అంతకు మించి తెలివి మీరిండ్రు అంత టెక్నాలజీ మైమా ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్టు దొంగను దొంగలెక్కనే పట్టేసిండ్రు పోలీసులు మనోని పేరు దినేష్ ఉండేది విజయవాడ ఇంజనీరింగ్ ఫెయిల్ అయినా ఆన్లైన్ లో సాఫ్ట్వేర్లు తయారు చేసుట్ల తోపు ఫోన్ పే గూగుల్ పే లో పైసలు పంపుతున్నట్టే పేమెంట్ గేట్వే అని యాప్ తెరిచి దొంగ పాస్వర్డ్ తోని బిజినెస్ లకు జోర్రిండు లచ్చలకు లచ్చలు ఎవరు పంపుతుర్రో చూసి పోవాల్సినలో పోకుంటా మనోని అకౌంట్ లకు మళ్ళేటట్టు ఖతర్నాక్ ఇక మధ్య చేసిండు ఇట్లా మూడేళ్లకెళ్ళి 5 కోట్లు కొట్టేసి బిందాసుగా బతుకుతుండు కాక 2-3 రాష్ట్రాల్లో కేసులు ఉన్నా దొరకలే మొన్న హైదరాబాద్ లో కంపెనీ అకౌంట్ లకెళ్ళి 53 లక్షలు కొట్టేస్తే కేస్ అయ్యింది అప్పుడు పోలీసులు ఏం చేసిరంటే యాజ్ ఎథికల్ హ్యాకర్స్ యాజ్ వాళ్ళు ఆ టీం అంతా కూర్చొని దీనిపైన నెల రోజుల పాటు అంతా స్టడీ చేసి ఈ ఫేక్ అకౌంట్స్ ఓపెన్ చేయడానికి ఏమేమి డాక్యుమెంట్స్ వాడారు అంటే మనోడు ఎట్లయితే టెక్నాలజీ ఆడుకొని అవతలలో పైసలు కొట్టేస్తాడో పోలీసులతో ఒకళ్ళతోని గదే పని చేపించి అయ్యగారిని దొరికించుకొని 17 లక్షల రూపాయలు 33 క్రెడిట్ కార్డులు గుంజుకొచ్చిండ్రు ఇది రాజస్థాన్ కెళ్ళొచ్చి హైదరాబాద్ లో దోస్తున్నమూట ఓ వ్యాపారింట్లో 50 లక్షలు దోసుకుంటే 6 అరెస్ట్ చేసి 29 లక్షలు పట్టేసిండ్రు ఎల్బీ నగర్ లో ఇండ్లు దోస్తున్న దొంగను అరెస్ట్ చేసి కిలో బంగారం దొరకబట్టిండ్రు ఏమున్నారా నాయన ఒక్కోలు ఒక్కో తీరు దొంగలు కష్టం చేసుడు సాధగాక మందిని ముంచు నేర్చిన మీ తెలివిని తేలేతుకపోను.